హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రవితేజ మల్టీ క్లాస్ ఈరోజు వీడియో వచ్చేసి సగ్గు బియ్యం అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము టూ అవర్స్ ముందే నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండి అది ఎలా నానబెట్టుకోవాలంటే జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసి నానబెట్టాలి ఎక్కువగా నానబెట్టద్దు నా ఛానల్ని మొదటి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి దానికి కావాల్సిన పదార్థాలండి పల్లీలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి దాంట్లో కొంచెం జీలకర్ర ఆ తర్వాత కొంచెం ఆవాలు వాటిని వేసి కొంచెం వేయించాలి వేయించి దాంట్లో కొంచెం శనగపప్పు మినప్పప్పు కూడా వేయండి చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇది ఏంటంటే కొంచెం పాస్టింగ్స్ టైంలో ఏకాదశి టైంలో వీటిని వేసుకుంటారు మహాశివరాత్రి టైంలో బట్ అందులో ఇవన్నీ ఏ వేయరు జస్ట్ ఏమంటారు నెయ్యి యాడ్ చేసేసి సగ్గు బియ్యం వేసి వేయించి సైందో లవణం వేసేస్తారండి కానీ ఇది నార్మల్గా ఫ్రైడే కాబట్టి నేను చేసింది వీటన్నింటిని నేను యాడ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అది వేగిపోయాయి కదండి కొంచెం పచ్చిమిరపకాయలు వేయించి తర్వాత ఉల్లిపాయలు వేయండి ఉల్లిపాయలు వేసేసి కొంచెం వేయించాలి వేయిన తర్వాత వీటిలో ఏం వేయాలంటే పల్లీలు వేయాలి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీని చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆ తర్వాత కరివేపాకు వీటన్నిటిని బాగా కలిపేయాలి ఆ తర్వాత టూ అవర్స్ ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి అవ సగ్గు బియ్యాన్ని కూడా ఇప్పుడు దాంట్లో వేసేయాలి త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి నా గొంతు కొంచెం జలుబైంది కాబట్టి వాయిస్ బాగా వస్తలేదు అడ్జస్ట్ అవ్వండి ఈరోజు ఒక్కరోజటికి ఆ తర్వాత వాటన్నింటినీ బాగా కలిపేసేయాలి సగ్గుబియ్యం కాబట్టి కొంచెం అతుక్కపోయినట్టు ఉంటుంది బట్ ప్రాబ్లం ఏం లేదండి అదేం అతుక్కోదు కలిపేసిన కొద్దీ స సెట్ అయిపోతుంది ఆ తర్వాత కొంచెం సాల్ట్ తగినంత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది ఆ తర్వాత పల్లీల పొడి వేసుకోండి అండి ఇది పల్లీల పొడి వేస్తేనే ఈ సగ్గు బియ్యం కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత కొంచెం అది ఆప్షనల్ ధనియా పౌడర్ మీ ఇష్టం అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్లో కానీ డిన్నర్లో కానీ చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం రెసిపీ రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్